హలో నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెగా డాటర్ నిహారిక ఇటీవల నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రోలు. యేదువంశి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో జరిగే బరింకాలమ్మ తల్లి జాతర చుట్టూ అల్లుకున్న కథ ఇదే. జాతరలో స్నేహితుల మధ్య జరిగే గొడవలు, ఆ గొడవ వల్ల ఓ స్నేహితుడు చనిపోవడం, స్నేహితులు విడిపోవడం, ఆ తర్వాత వచ్చే జాతరలో కలుసుకోవడం, అక్కడ ఊళ్ళో రాజకీయాలు, స్నేహితుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు, చిన్నప్పటి వారి ఆటపాటలు, మధురానుభూతులను నెమరు వేసుకోవడం, ఇలా కథ కొనసాగుతుంది. అయితే స్టోరీ కొత్తది కాకపోయినా ఇలాంటి చిత్రంలో ఏమాత్రం స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చూపించినా, ఎమోషనల్ గా ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ చేయించినా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది. అయితే కమిటీ కుర్రోలు సినిమాల్లో జాతర హడావిడి, స్నేహితుల మధ్య కొన్ని ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సన్నివేశాలు, ఇలా అన్ని రాసుకున్నారు. కాకపోతే ఎమోషనల్ అనేది పాత్రల మధ్య క్యారీ కాకపోవడం వల్ల సినిమా అంతా రక్తి కట్టించలేకపోయింది. తొలి భాగం సరదా సరదాగా గడిచిపోయినా సెకండ్ హాఫ్ మాత్రం సాగతీత సన్నివేశాలతో కాస్త బోర్ కొట్టిస్తుంది. ఒకే సినిమాలో స్నేహం, ఎన్నికలు, రిజర్వేషన్స్, ఇలా 3 పాయింట్స్ టచ్ చేయాలి అని చూసిన దర్శకుడు దేనికి సరైన న్యాయం చేయలేదు అనిపించిందని టాక్. ముఖ్యంగా పతాక సన్నివేశాలు పెద్దగా ఆసక్తికరంగా కనిపించలేదు. సినిమా ఇదే పెద్ద మైనస్ అని టాక్. అసలు సరైన ముగింపు లేకుండా సినిమాను ఎండ్ చేయడం టోటల్గా సినిమా కమిట్మెంట్ దెబ్బతీసినట్లుగా ప్రేక్షకుల ఒపీనియన్. ఈ కథను దర్శకుడు మరింత ఎమోషనల్గా క్యారీ చేయడంతో పాటు కీలక సన్నివేశాలు మరింత బలంగా రాసుకొని ఉంటే తప్పకుండా కమిటీ కుర్రోళ్లకు అందరూ కాంగ్రెస్ చెప్పేవాళ్ళు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా మొదటిసారి నిర్మాతగా వ్యవహరించిన నిహారిక సక్సెస్ అయ్యిందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.